సావరీన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ టూరిజం క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రతి జర్నలిస్టుకు 25 కిలోల రైస్ బ్యాగ్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమని, కరోనా COVID-19 సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్ అధికారులతో పాటు జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం సంస్థ MD డాక్టర్ భోగ కోదండపాండి మాట్లాడుతూ కరోనా నివారణలో పోలీసు అధికారులు, డాక్టర్లతో పాటు జర్నలిస్టుల పాత్ర కూడా చాలా కీలకమని ఆయన కొనియాడారు. జర్నలిస్టులు సమాజంలో ప్రజలకు ఎంతో అవగాహన కల్పిస్తున్నా జర్నలిస్టులలో 90% మంది ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా పైకి కనపడకుండా వారి వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రక్కసి బారిన పడకుండా పౌర సమాజంలో ఎప్పటికప్పుడు అవగాహన తీసుకురావడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి మరవలేదని కొనియాడారు. అందులో భాగంగా దేవుడు నాకు కల్పించిన వాటిలో నా వంతుగా జర్నలిస్టులకు సాయం చేయాలన్న ఆలోచనతో జిల్లా కేంద్రంలో ప్రతి జర్నలిస్టుకు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు, తదితరులు సావరీన్ సంస్థ యజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సావరీన్ సంస్థ చైర్మన్ సుల్తాన్ పాషా, సిబ్బంది తిరుపతి రెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు బాబు ఏంటంటే వాళ్ళు చాలా మంది, కొంతమంది మాత్రమే కొంచెం యజమాన్యంతో ఎక్కువ జీతాలు ఇచ్చే వాళ్ళు. 90% మంది చదువుకుని ఉద్యోగం దొరకక ఏదో ఉపాధి గురించి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాపం పైకి చాలా మంచిగా కనిపించినా లోపల చాలా బాధలు ఉంటాయి. బార్ షేర్వాణి అందరు పరిశాని టైప్లో చాలా మంది ఉంటారు. కనుక ప్రభుత్వం నుంచి అందులో చాలా మంది రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు చాలా మందికి ఇచ్చినాం. మళ్ళీ కొంతమంది లేకపోయినా నిన్న ఇచ్చినాం. మళ్ళీ ఈరోజు కోదండపాండి గారు కొంతమందికి ఇట్లా ఏం మా వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు. మా జర్నలిస్టులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మా ఎంఆర్లో జర్నలిస్టులకే కాదు మా ఉమ్మడి. నమస్తే. ఈరోజు కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత 12-15 రోజుల నుంచి మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మన పాత్రికేయ మిత్రులకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా అతి కష్టం మీద నడుస్తున్న పరిస్థితుల్లో అందరూ చేస్తున్నది ఏంటంటే ఒక డాక్టర్స్, నర్సులు, శానిటైజర్ సిబ్బంది అని మాత్రమే అంటున్నారు. కానీ దీంట్లో పాత్రికేయ మిత్రుల్ని కలపట్లేదు. కొంతమంది పాత్రికేయ మిత్రులు ఎంతో కష్టపడ్డ వాళ్ళ గుర్తింపు లేదనేది ఒక వెలితి కనిపించింది. దాంట్లో భాగంగా కేవలం పాత్రికేయ మిత్రులకే సపోర్ట్ చేయాలని, మిగతా వాళ్ళందరికీ అన్ని రకాల వాళ్ళు అందరూ సప్లై చేస్తున్నారు, అన్ని సపోర్ట్ చేస్తున్నారు, కేవలం పాత్రికేయ మిత్రులకే చేయాలని నిన్న శానిటేషన్స్, శానిటైజర్ ప్లస్ మాస్కులు పంపించాం. నిన్న ఒక 200 మందికి ఇచ్చాం. ఈరోజు కూడా ఒక 200 మంది పాత్రికేయ మిత్రులకు 25 కేజీల బియ్యం బ్యాగ్ చొప్పున. ఎందుకంటే అందరు ఇచ్చేది 5 కిలోలు 10 కిలోలు ఇస్తున్నారు. అది 5-10 రోజులు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇబ్బంది వస్తుంది అనుకుని మేమేమనుకున్నామంటే ఇస్తే ఒక 1 మంత్ ఇబ్బంది లేకుండా వాళ్ళు అంటే ఆలోచన లేకుండా ఇంటి పోరు ఉంటే మనం ఏ పని చేసుకోలేము బయట. కాబట్టి ఆ ఇంటి పోరు నుంచి తప్పించుకోవడానికి, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మనం చేసిన చిన్న ప్రయత్నం. మేము చేసిన పెద్దది పనేం కాదు, కానీ చేయాలనుకున్నాం, చేసినాం. చిన్నప్పటి నుంచి నేను రెగ్యులర్ గా మేము చెప్తున్న సంస్థ, మా సంస్థ చెప్తున్న రెగ్యులర్ విషయం ఏంటంటే సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒకే ఒక కాన్సెప్ట్ తో మా సంస్థ ముందుకెళ్తుంది. ఈ కాన్సెప్ట్ లోనే ఈరోజు సావరీన్ ఎస్టేట్స్ అతి తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించుకుందని నేను అనుకుంటున్నాను. పాలమూరులో మేము ఒక మంచి స్థాయిలో ఉండడానికి కారణమైన పాలమూరు పట్టణ ప్రజానికానికి గౌరవ మంత్రి వర్యులు, పత్రికా విలేకరులు, మీడియా సిబ్బంది అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ రోజు 5 ఏళ్లలో ఈ స్థాయికి మేము రావడానికి కారణమైన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎల్లవేళలా మేము సైతం సమాజంలో ఒక భాగమే. మన మంత్రివర్యులు చేస్తున్న కృషిని, వారు చేస్తున్న నిరంతర శ్రమ కూడా, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనం వెంట ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. వారొక్కరు కూడా ఎంతో ప్రయత్నం చేయడం కాదు, మనం అందరం కూడా వారి వెంట ఉంటూ, వారి వెన్నంటి ఉంటూ, వారు ప్రోత్సహిస్తూ అందరినీ పరిగెత్తిస్తున్న తరుణంలో మనం కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా మన మహబూబ్ నగర్ నుంచి పారదోలే ప్రయత్నంలో భాగంగా మేము సైతం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ముఖ్యంగా గోవర్ధన్ గౌడ్ గారు, బండి విజయ్ కుమార్ గారు, దత్తేంద్ర గారు, వారి టీం అంతా కూడా, అన్ని రకాల ఛానల్స్ పేరు పేరున్న ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం.